హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. అలుపని మలుపని నిలువని బాటసారి ఇతడు. అనుభవం నేర్పిన పరుగులో ఆరితేరిన వాడు. వారికి వారే పోటీ, వారికి లేరెవరు సాటి. ఈ సినిమాలో ఎందరున్నా కథానాయకుడు వారే, ప్రతి కథానాయకుడు వారే. వారే మన మంచి మోహన్ బాబు గారు. నమస్తే సార్. మీలోని కథానాయకుడికి వందనం, ప్రతి కథానాయకుడికి అభివందనం, మీకు పాదాభివందనం. థ్యాంక్ యూ. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు కథానాయకుడిగా, ప్రతి కథానాయకుడిగా ఒకే చిత్రంలో డ్యూయల్ రోల్ చేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. కొత్తగా నేర్చుకునే విలన్ అనేవాడు అంటూ ఉంటారు. అంటే అంటే రౌడీ కదా, ఎంతైనా అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, రౌడీ, రౌడీ ఎన్ని రకాల వేరియేషన్స్ ఆల్రెడీ చూపిస్తున్నారు. ఎవడైనా రౌడీగా ఉన్నా అని అంటే వాడిని కొట్టాలనిపిస్తుంది. ఆ పదం వచ్చింది అసెంబ్లీ రౌడీ అని, రౌడీ గారు పెళ్ళామని. రాంగోపాల్ వర్మ అతనే పెట్టాడు రౌడీ అని. అది కొన్ని సినిమాలు కలిసి వస్తాయని పెట్టడమే కానీ నిజ జీవితంలో రౌడీగా ఉండాలని ఎవరూ అనుకోరు. అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇష్టం ఉండదు. అలాగే ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ కూడా చెప్పించారు, కత్తి పట్టినా కర్ర పట్టినా రెడీ అవ్వచ్చు కానీ అందరూ నటులు అవ్వలేరు అని. ఆ క్వశ్చన్ విష్ణువర్ధన్ బాబుని శ్రేయను అడగా. ప్రతి దాంట్లోనూ మెసేజ్ ఇస్తూనే వార్నింగ్ లా అనిపిస్తూ ఉంటుంది. అలా ఏమైనా ప్రతి సినిమాలోనూ మెసేజ్ ఉంటుందమ్మా. అవును సార్, ఏదో విధంగా ఉంటుంది. ప్రతి సీన్లోను మెసేజ్ చెప్పాం, అవి డాక్యుమెంటరీ అవుతాయి. ఇప్పుడు ఒకటే టైప్ ఆఫ్ కూర తింటాను, దాని అన్నీ కావాలి. అవును, ఉప్పు కావాలి, కారం కావాలి, ఇంకేదన్నా ఒక వస్తువు కావాలి, ఏలక్క వేస్తారు కాబట్టి ఆ లెక్క అన్నీ ఉంటేనే ఒక సినిమా. ఏది మితిమీరి ఉంటే మనము తినలేము, జనం కూడా చూడరు. మదన్ గారు చాలా మంచి డైరెక్టర్, మంచి టేస్ట్ ఉన్నటువంటి, అభిరుచి కలిగినటువంటి దర్శకులు. వారిలో ఏం నచ్చి మీరు ఈ సినిమాకి దర్శకులుగా తీసుకున్నారు? నిజం చెప్పాలంటే అతని సినిమాలు నేను చూడలే. ఓకే, ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు అని రైటర్, అతను డైరెక్టర్స్ ఎవరా ఎవరెవరు అనుకుంటూ ఉంటే సరే ఇతను మదన్ అని ఆ నలుగురికి డైలాగులు రాశారు, ఇంకేదో రెండు మూడు సినిమాలు తీశారు, పిలిపించాను నన్ను. పిలిపించాడు, అతనికి నాకు వేవ్ లెంగ్స్ కలిసింది. అతను నేను కరెక్ట్గా మాట్లాడుకున్నాం, కథ వినిపించాం, దాన్ని అతని అభిప్రాయం చెప్పన్నాం, అతను విన్నాను సార్ ఇంకా డెవలప్ చేయాలి సార్ అన్నాడు. ఆ విధంగా కూర్చొని డెవలప్ చేస్తూ వచ్చాం. 6 మాసాలు ప్రయాణం చేశాం. అతని ప్రవర్తన నాకు నచ్చింది, ఎస్ ప్రొసీడ్ అనుకున్నాం. అలాగే మిమ్మల్ని గుండెలో నింపుకొని ప్రతి ఒక్కరు పనిచేశారని అనిపిస్తుంది. సాహిత్యం పరంగా చూసినా, డైలాగ్స్ చూసినా, మీ క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ మీ పైన ఉన్న నిండైన ప్రేమ కనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్లో, ప్రతి మాటలో. నేను వాళ్ళని ప్రేమిస్తాను కాబట్టి వాళ్ళు నన్ను ప్రేమిస్తారు. ఓకే, వాళ్ళందరినీ ప్రేమగాను చూస్తాను. వర్క్ చేయనప్పుడే కోప్పడతాను, కేకలేస్తాను తప్ప మిగతాప్పుడు ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్. వాళ్ళు లేకపోతే, యూనిట్ లేకపోతే ఎవరు, ఒక లైట్ బాయ్ రాకపోతే పని జరగదు, కాఫీ ఇచ్చేవాళ్ళు లేకపోతే పని జరగదు. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. నీ పొలంలో పనిచేసే ప్రతి కూలి, నేను ఈ మధ్య కొత్తగా నేను కూడా కూలివాడిని అన్నా, అందరూ ఏం సార్ అలా అంటారు అంటే ఏమనమాటాను, కూలి అంటే రోజు భత్యం, మరి భగవంతుడు ఆయన మనందరికీ కూలిస్తున్నాడు అంటూ ఉంటాను నేను. మనందరం కూలివాళ్ళం, భాష తెలుగు భాషలో మాట్లాడాలి. డైమండ్ రత్నబాబు గారు, వారి డైలాగ్స్ ట్రైలర్లో రిలీజ్ చేసిన డైలాగ్స్ అన్నీ కూడా అందరూ ఇప్పుడు బాగా చెప్పుకుంటున్నారు. ఇది ఎవరిని ఉద్దేశించేయండొచ్చు, అది ఎవరిని, బట్ ఇది చాలా క్యాచీగా ఉంది, ఇది చాలా పవర్ఫుల్గా ఉంది. ట్రైలర్లోనే ఎన్ని ఉన్నాయంటే సినిమాల్లో ఎన్ని ఉంటాయి? డైమండ్ రత్నబాబు డైలాగ్స్ రాశాడు టోటల్గా. అతను కూడా దాదాపు 7-8 మాసాలు కూర్చున్నాడు. కొన్ని డైలాగులు నా అగ్రజుడు పరుచూరు గోపాలకృష్ణ గారు రాశారు. అంటే నా స్టైల్ ఆఫ్ డైలాగ్, అసెంబ్లీ రోళ్ళు కానీ, రౌడీ గారు పెళ్ళం కానీ, బ్రహ్మ గారు కొన్ని, నాది ఒక టైప్ ఆఫ్ రెండరింగు స్టైలు, అది గోపాలకృష్ణ గారు పట్టారు. ఆ టైప్లో రత్నబాబు కూడా కొన్ని కొన్ని రాసేదానికి ప్రయత్నం చేశాడు. రత్నబాబు కూడా చాలా మంచి డైలాగులు రాశాడు. టోటల్ స్క్రిప్ట్ అతనే రాశాడు. పరుచూరు అగ్రజుడు మాత్రం డైమండ్ రత్నబాబు అనేవాడు ఒక జూనియరు, అతను ఈ పిక్చర్ డైలాగులు రాస్తున్నాడు, మేము సీనియరు, నేను ఎందుకు అక్కడక్కడ డైలాగులు రాయాలి అని అనుకోవచ్చు. కానీ ఆ సంస్కార్, మా తమ్ముడు చాలా కాలమైంది విజయం వచ్చి మోహన్ బాబుకి, ఈ సినిమా కథ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది, నా డైలాగులు కూడా హెల్ప్ చేస్తాయి అని అతను కూడా చాలా 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 ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి సినిమాకు పనిచేశారు. ఆ అగ్రజుడు కూడా ప్రత్యేకంగా అభినందన. అలాగే రామాయణం గురించి ఒక మాటలో, భారతం గురించి ఇంకొక మాటలో, అలా అంత ఇంత సింపుల్, ఇంత కొంచెం దాంట్లో అంత సారం ఇవ్వచ్చా అనిపించింది. అంత బాగా చెప్పారు మీరు.
రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది, భారతం ఒక ఆడదాని నవ్వు వల్ల. అవును, నువ్వు ఆ సినిమా మనం ఇలా మాట్లాడుకున్న తర్వాత నువ్వు ఆలోచించు, కరెక్టే అవుతుంది. అవును, స్త్రీ ఆదిపరాశక్తి, ఆదిపరాశక్తి సర్వనాశనం చేయగలదు, అన్నీ ఆశీర్వాదం ఇవ్వగలదు. ఆ రెండు రైటర్ దృష్టిలోనా నా దృష్టిలోనా మన దృష్టిలోనా ఆలోచిస్తే అంతేగాని మన భారత భాగవతాల్ని రామాయణాన్ని కించపరచడం కాదు. వాడు బ్యాడ్ క్యారెక్టర్, గాయత్రి పటేల్ అనేవాడు, వాడి అభిప్రాయాన్ని చెప్పాడు. అది రైటర్ రాంగా మెటీరియల్ అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు. చాయిసెస్ యువర్స్. అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు, చాయిసెస్ యువర్స్. ఇన్ ఏ స్టైల్ ఐ హేట్ ఇట్. నీ ఎదురుగాను ఉండేటప్పుడు నేను ఇంత అరవడం ఎందుకు? నిన్ను ది వే ఆఫ్ స్టైల్, అది దర్శకుడు మిస్టేకా, కథ సెట్లో డైలాగ్ మిస్టేక్ అంటే దాన్నే అర్థం చేసుకుంటావు, అపార్థం చేసుకుంటావు. చాలు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది అంతే. దీన్ని నొక్కాలి, దీన్ని చేయాలి, అది మోడరేషన్. అది ప్రతి హీరోలను, రామారావు గారిలోనూ ఉండేది, నాగేశ్వర గారిలో ఉండేది, కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు, ప్రతి హీరోలు కూడా. ఇప్పుడు నాది ఒకటి రెండరింగ్, నాగభూషణం గారు ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయనది ఒక రెండరింగ్, ది గ్రేట్ ఎస్వి రామ్ గారి దగ్గర రెండరింగ్. ఈ ఒక్కొక్కటి డైలాగును అలా ఉన్నప్పుడు విన విప్పుగా ఉంటుంది, సొంపుగా ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేశాను గాయత్రి పటేల్ క్యారెక్టరు ఈ గాయత్రి అనే సినిమాలో. దీనిలో శివాజీ కూడా ఉన్నాడు. ఈ రెండింటికి వేరియేషన్ చాలా ఉంది. ఓకే, మెయిన్ శివాజీ. ఆ శివాజీ పాత్ర నేను వేశాను. నేను యంగ్ ఏజ్లో నేనే వేయచ్చు డ్యూల్ రోల్, అది కూడా వేయచ్చు. అవును, నేనే నన్నే వేయమన్నారు అందరూ. నా విష్ణుబాబుతో వేద్దామని అంటే మనోజు ఆ క్యారెక్టర్కి సూట్ కాడు. ఓకే, విష్ణువు ఇలా ఫ్లాష్ బ్యాక్లో ఒకటి ఉంది అంటే పిల్లలు ఎప్పుడు కూడా నో అన్నారు, సరే డాడీ అన్నాడు. ఆ విధంగా యంగ్ శివాజీ పాత్రను విష్ణుబాబు గారు, ఆ యంగ్ శివాజీ వైఫ్ శ్రేయ, అంటే ప్రజెంట్ పొజిషన్లో ఆ వైఫ్ ఉందా లేదా నాకేమవుతుందని సినిమా నేను ఇప్పుడు చెప్పను. అలాగే కూతురు వేషం మలయాళం అమ్మాయి చేసింది, నిఖిల అనే హీరోయిన్. వాట్ ఏ పర్ఫార్మెన్స్ షీ హ్యాస్ గివెన్. అది మీరు సినిమా చూడాలి. ఈ పిక్చర్లో స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ సర్వేశ్ గారు, అతను చాలా బాగా చేశారు. ఇంకో అమ్మాయి కూడా చేసింది అనసూయ. అనసూయ అంటే నవ్వేమంటే లేదు, అందులో మీరు కార్లో వెళ్తుంటేగా బ్యాక్ డ్రాప్లో ఒక షాట్ వస్తూ ఉంటుంది, తను దొరికే రకం, తను వదిలే రకం కాదు, నేను దొరికే రకం కాదు అని. అది వెంటనే ఫ్లాష్ అయింది అనమాట డైలాగ్, అందుకు నవ్వాను. ఏతాళి చేస్తున్నాను అమ్మా, ఎందుకు ఎగతాళి చేస్తాను సార్? మా ఆర్టిస్ట్ని ఏతాళి చేస్తే ఒప్పుకోను. నేను మీ ఆర్టిస్ట్నేగా? కాదు కాదు, ఇప్పుడు అమ్మాయి ప్రజెంట్ ఆర్టిస్ట్. ఓకే, షీజ్ ఆల్సో వెరీ గుడ్ ఆర్టిస్ట్. పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, ఆలి, అన్నిటికంటే మించి శివప్రసాద్ ఎంపి, అతను నాకు 20 సంవత్సరాల ముందే మన బ్యానర్ ల్యాక్ చేశాడు. మంచి స్నేహితుడు నాకు, అతను కూడా నా పక్కన ఉండే మంచి క్యారెక్టర్ చేశాడు శివప్రసాద్. అలాగే గిరిబాబు స్నేహితుడు, అందరూ ఉన్నారు. మీకు ఇష్టమైన వాళ్ళందరూ మీ చుట్టూ చేరి మీ వెలుగుని ఇంకొంచెం పెంచారు. నాకు ఆర్టిస్ట్ అంటే బాగా ఇష్టం. ఐ లవ్, బాగా డైలాగ్ చెప్పగలిగిన వాడు, సిన్సియర్గా ఉన్నవాడు అన్నట్టే ఇష్టం. అందుకని అందరూ బాగా కుదిరారు కథకు, వీళ్ళందరూ యాప్ట్ అయ్యారు గాయత్రి సినిమాకు. ప్రతి ఫ్రేము బాగా తీశారు, దర్శకుడు బాగా ఇచ్చిన దాన్ని బాగా వండి పెట్టాడు. కాబట్టి రథసారథి నడిపేవాడు బ్రహ్మాండంగా ఉండాలి. ఆ సారథికి మీ సహాయం ఎంతవరకు? ఫుల్ కోఆపరేషన్. నా టాలెంట్ కూడా ఉపయోగపడాలిగా, అర్జునుడి టాలెంట్ కూడా ఉపయోగపడాలిగా, ఒక కృష్ణుడు నన్ను నడుపుతున్నాడు అనుకుంటే సరిపోతుందా? అంటే మీరు నటుడిగా ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చారా, ప్రొడ్యూసర్గా ఇచ్చారా, ఎలా? అన్ని రకాలు ఇచ్చాను, ప్రొడ్యూసర్గా ఇచ్చాను, అన్ని రకాలుగా. న్యూజెర్సీలో ఉండే ఫ్రెండ్స్ని కూడా, వారి గురించి కూడా చెప్పారు, విజయ్ గారు, సుబ్బు గారు. బండ్ల విజయ్ అని నాకు ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహితుడు, అలాగే సుబ్బు కూడా, ఈజ్ ఆల్సో కో ప్రొడ్యూసర్స్. అండ్ తమన్ గారు చేసినటువంటి సంగీతంలో ఇప్పటి వరకు ఒక రకంగా ఉంటే, ఈ సినిమాలో చాలా 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 కొత్తగా, అద్భుతంగా ప్రతి పాట మనసుకి హత్తుకునే విధంగా ఉంది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు, కానీ అమ్మా చూడు ఇక్కడే వస్తుంది సాహిత్యం. సార్ తప్పులేదో చెప్తారని చెప్పాలి, తెలుసుకోవాలి. నేనై తట్టుకోగలిగాను కానీ అతనితో చాలా కష్టం. అతనితో రేపు మళ్ళీ ఇంకొక సినిమా పెట్టుకోవచ్చాం, అది వేరు.
టాలెంటెడ్ ఫెడో సేమ్ థింగ్ లేజీ ఫెలా. వాళ్ళ మదరు నేను టీచర్గా ఉన్నప్పుడు కేసరి ఎస్కులో చదువుకున్నది, సావిత్రి అని. వాట్ ఏ వండర్ఫుల్ గర్ల్ అప్పుడు, వాట్ ఏ వండర్ఫుల్ ఉమెన్, షీజ్ ఏ సాయి భక్తురాలు, చాలా మంచిది ఆవిడ. నేను ఒకరోజు రికార్డింగ్ చదువుతుంటే వచ్చి ఒక మంచి సాయినాథుని పాట పాడేసి వెళ్ళింది. ఆ రోజే అనుకున్నాను ఈ పిక్చర్కు సూపర్ హిట్ అని. జనరల్గా ఇలాంటివి ఏమైనా ఉన్నా పర్సనల్గా చెప్తారు అంటే బిడ్డ ఎదగాలనా? డెఫినెట్గా నా పిల్లలు తప్పు చేసినా చెప్తూ ఉంటాను, సరిదిద్దుకోమని. ఇందులో రెండు పాటల్లో మీ వాయిస్ విన్నా, ఒకటి సుస్వాగతం అంటూ సరస, అందులో మీ వాయిస్ మధ్య మధ్యలో మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అలాగా అంతుందో. అలాగే ఇదే సినిమాలో మరొక పాట డాండ డాండ డడ హనుమంతుడి గురించి, అసలు అది వింటూ ఉంటే కళ్ళ ముందు హనుమంతుడు ఉన్నట్టుగా, కొత్తగా పవర్ వస్తున్నట్టుగా, ఎంత బాగుందో. మధ్యలో మీ గొంతు ఉంటుంది. శుద్ధాల అశోక్ తేజ్ రాశాడు మా పాట. అవును, విష్ణు ఒక మాట అన్నాడు, డాడీ కుంతి పుత్రుల్లో బాబా పాటను ఇళయరాజా గారు మ్యూజిక్, ఇంకా ప్రతి గుళ్ళోనూ థర్స్డే పెడుతుంటారు గురువారం రోజున, అదేవిధంగా ఆంజనేయ స్వామి పాటని మీరే ఎందుకు ఎన్నుకున్నారో ఎన్నుకున్నారు, ఉంటే ప్రతి గుడిలోనూ పాడుకునేటట్టు ఉండాలి అని అన్నాడు. ఏంట్రా ప్రధానికి నువ్వు ఇలా చెప్తున్నావు, మ్యూజిక్ అనేది ఒకసారి బ్రహ్మాండంగా వస్తుంది ఒకసారి రాదు, తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా బ్రహ్మాండంగా కూర్చుందని రాదు, ఒకసారి మ్యూజిక్ కుదరదు. సరస్వతి ఈ నటరాజు తమాషగా ఉంటారు, అంత ఈజీ కాదమ్మా. ఎంతో బ్రహ్మాండంగా మ్యూజిక్ కూర్చుంటాం, ఒకసారి నువ్వు 5-6 రోజులు కూర్చున్నావు ఒక పాట రాదు, ఒకసారి కూర్చున్న వెంటనే వచ్చేస్తుంది మ్యూజిక్ డైరెక్టర్ కూడా ట్యూన్. అలా వచ్చింది హనుమంతుడి పాట. ఇక్కడే మన ఇంట్లోనే జల్పల్లోనే కంపోజ్ చేసాం. తమ్మ ఇక్కడికి వచ్చాడు మద్రాసు నుంచి, దానిలో ఒక శ్లోకం ఉంటే బాగుంటుందని అనిపించింది, అది నేనే పాడాలని, పాడితే బాగుంటుంది అన్నారు. అంతా చూసుకున్న తర్వాత గణేశాచార్య ఈ పిక్చర్లో చేశాడు ఆ సాంగ్, అద్భుతం మిస్టర్ మోహన్ బాబు గారు ఆయన హిందీలో మాట్లాడారు, అలాగే ఉంచేసిండు అన్నాడు. చాలా ఎక్కువ ఖర్చు పెట్టాం, రోమాలు నిక్కబడవాలి ఆ పాటగా మాత్రం. శివాయ ఓం నమస్తే. ఒకే సినిమాలో ఇలాంటి రెండు పాటలా అంటే క్యారెక్టర్ని ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. గాయత్రీదేవి, అటు ఈశ్వరుడు, హనుమంతుడు, ఎవరు ఊహించరమ్మా. ఇది అదృష్టవశాత్తు దొరికింది ఈ కథ, అదృష్టంగా భావిస్తాను. చాలా కాలం తర్వాత మంచి విజయాన్ని సాధిస్తుంది గాయత్రి సినిమా అని అనుకుంటున్నాను. అందులో మహాశివరాత్రి జాగారం ఉండే వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తే సార్, ఎందుకంటే ఆంజనేయ స్వామి పాట ఉంది, ఈశ్వరుడు పాట ఉంది, సినిమా పేరు గాయత్రి, ఇన్ని ఉన్నాయి దీనిలో. అలాగే ఇందులో పోనీ 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 కష్టాలన్నీ పోనీ, రాణి 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 సంతోషం. కూతుర్ని కూతురని తెలిసి ఆ కూతుర్ని చూడటానికి వీడు వెళ్తాడు, బలసముడిని పడ్డాడు ఆ పాట. అవును, చాలా రోజుల తర్వాత. ప్రతి తండ్రికి కూతురు అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఆ పాట అంత అద్భుతంగా, తల్లే మళ్ళీ కూతురుగా పుడితే అని ప్రతి సాహిత్యం నుంచి అసలు మాకు ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది. దీనిలో ఉంది సాహిత్యం. అవును అవును సార్. రామజోగయ్య కూడా విష్ణు శ్రేయ పాట అద్భుతం, మహాద్భుతం. ఒక నువ్వు ఒక నేను ఈ సినిమాలో మేము ఒక ఫ్లాష్ బ్యాక్ అనుకుంటే విష్ణు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, దాన్ని అందరికి ఇష్టపడి చేశాడు. నేను భయపడుతూ ఉన్నా, నా యంగ్ ఏజ్లో విష్ణు బాబు అతని పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగోలేకపోతే పడిపోతుంది సినిమా. కానీ రష్ చూసి చూసిన తర్వాత డైరెక్ట్గా మాత్రం బాగుందిరా అన్నాను, కానీ పరోక్షంగా డైరెక్టర్ గారికి అందరికీ చెప్పాను, సూపర్ పర్ఫార్మెన్స్ విష్ణు. ఈ సినిమాలో కూడా ఆడవాళ్ళకి సంబంధించి అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది, తండ్రి కూతురు మధ్య ఎమోషన్ అని అర్థమవుతోంది. ఆడవాళ్ళకి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? సినిమా చూడము, తండ్రి కూతుర్ల మధ్య జరిగే కథ అంటే ఒక స్త్రీకి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చాం, ఎలా ప్రేమించాడు కూతుర్ని అనేది ఉంటుంది కథ. గాయత్రి శ్రేయ తనకి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్, అబ్బా ప్రతి హీరోయిన్ కూడా ఈర్ష్యపడే విధంగా, నేను ఆ ప్లేస్లో ఉంటే ఎంత బాగుంటుంది. నేను పరిచయం చేసిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, ఆ పిక్చర్ అయిన తర్వాత ఎంత ఫోజులు కొట్టారో చూశాను. నేను గడ్డికి పరకు ఇచ్చినంత విలువ కూడా ఇవ్వను వాళ్ళకు. ఈ అమ్మాయిని నేను పరిచయం చేయలే, నా బ్యానర్లో చేసింది హెడ్స్ అత్యద్భుతంగా చేసింది. నా టైం ప్రకారం నేను లేనప్పుడు, అటు ఊరు లేను, నా టైం ప్రకారం
ఫోన్ చేసి కనుక్కునేవాడిని. ఆ స్వభావం, ఆ క్యారెక్టర్, ఆ పాత్ర స్వభావం, తను ప్రేమించిన వాడితో ఎలా ఉండాలో అంత అద్భుతంగా, ఆహా ఎంత బాగుంది భార్యాభర్తలు వీళ్ళిద్దరు అని అనిపించింది నాకు. యు మస్ట్ అప్రిషియేట్. ఇందులో తెల్ల తెల్ల తెల్లని మనసు, అదే నా క్యారెక్టర్. ఒక రకంగా ఏడుపు వస్తుంది ఆ పాట వింటూ ఉంటే, ఎంత హ్యాప్ట్గా ఉందో. రామజోగి శాస్త్రి గారు నిజంగానే గుండెలో నింపుకొని రాసిన పాట మిమ్మల్ని. ఇక్కడే రాశాడు ఆయన. ఏంటో అంత బ్రహ్మాండంగా రాశామంటే, మీ తెల్లని మనసు సార్, మీ పాత్ర కూడా అంతే సార్, మీరు బోడా మనిషి అండి, ఈశ్వరుడు అండి, ఈ గబక్కునిష్ట కోపం వస్తుంది లేదా బోడాగా మాట్లాడేస్తారు, మరి ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నాను నేను, నన్ను కూడా మీరు ఎంకరేజ్ చేశారు, మరి అనిపించింది క్యారెక్టర్కి మీకు స్వభావాన్ని కానీ అలా రాశారు. అరుదైన మిత్రుడు, అలాగే తప్పుకి నిప్పుకి మధ్య తారాడే స్వభావం. అసలు నా నిజ జీవితం ఒక్క లైన్ తప్పుకు నిప్పుకు మధ్య నేను చెప్పాను. ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయనుకో, నిన్ను గురించి మాట్లాడితే అతని కోపం, అతని గురించి మాట్లాడితే నిన్ను పొగిడితే అతని కోపం, అతను పొగిడితే నీ కోపం. అంటే మీరిద్దరిని గురించి నేను ఏదో మాట్లాడాలనుకున్నాను అనుకో, నిన్ను గురించో అక్కడో మంచో చెడో మాట్లాడుతుంటారు కొంతమంది స్నేహితులు. అంటే అంటే ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అని ప్రతిరోజు మీకు ఫోన్ చేసి కనుక్కోవన్నా. ఇంట్లో 5 మంది పిల్లలు పుడితే 5 మందిది మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కరితో ఒక టైప్ ఉండదు. లక్ష్మి ఈజ్ అ డిఫరెంట్, మనోజ్ ఈజ్ అ డిఫరెంట్. ఒక విషయం అడగాలనుకుంటున్నాను, విష్ణు ఈజ్ అ డిఫరెంట్. అందరూ డిఫరెంట్, ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం అన్నారు. తెలుగు భాష అంటే మీరు సుస్పష్టంగా మాట్లాడతారు, ప్రతి అక్షరం క్లియర్గా వినిపిస్తుంది. లక్ష్మి గారు ముద్దుగా మాట్లాడతారు, వినడానికి చాలా అందంగా ఉంటుంది. అయితే కొంతమంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు కూడా, ఇలాంటివన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? రాయలసీమ వాడివి, నీకు భాష తెలియదు అన్నారు నేను సినిమాలో ట్రై చేసేటప్పుడు. అంటే భాష తెలియకపోవడం ఏంటన్నా, మీ స్లాంగ్ ఏంటి, మీకు ఒత్తులు పలకవు, అది పలకదు అన్న ఎగతాళి చేశారు. అన్నీ ఆ ఎగతాళిగా నిండుకుండా దిగమింగుకొని కసి పట్టుదల దీక్ష, గురువు నేర్పిన పాఠం, ఎన్టీ రామారావు గారు అన్నయ్య ఆయన డిక్షన్, దాన్ని ఎన్ని రకాలుగా మలుచుకోవచ్చు అని చెప్పిన మా గురువుగారు, ఇది కసి పెరిగి శభాష్ అనిపించుకున్న రోజున నిద్రపోయాను. లక్ష్మి టైప్ వేరు, తను ఇంగ్లీష్ అలా నేర్చుకున్నది. అసలు వీళ్ళ ముగ్గురికి ఆ విధంగా నేర్చుకోమని మద్రాసులో ఒక క్లాసులు పెట్టించాను. అంటే స్లాంగ్ మన డిక్షన్ వేరు, ఇంగ్లీష్ మన బ్రిటిష్ వాడు పోతూ మనం నేర్పించిన, మనం ఎక్కువ బ్రిటిష్ వాళ్ళను రూల్స్ పాటిస్తుంటాం, లేదంటారు కానీ కొన్ని వాళ్ళవే. అవును, కాబట్టి ఆ స్లాంగ్ కూడా మందే. కలర్ అనే దానికి ఒక స్పెల్లింగు, COLOUR అంటారు, COLOR అంటారు, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అలాగా వీళ్ళ ముగ్గురికి నేర్పించాను ఒక హోటల్లో డైలీ పంపించి. వీళ్ళిద్దరూ నేర్చుకోలేదు, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్గా నేర్చుకుంది అప్పుడు మద్రాసులో, ఇద్దరు దొంగలు. అలాగే అమెరికాకి వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్ళారు, లక్ష్మి నేర్చుకోగలిగింది. అంటే ఎన్నటికీ ఆ అమ్మాయిని ప్రేమించాలి, ఇంకా పొగడాలి, అభినందించాలి. కాబట్టి ఆ అమ్మాయి స్లాంగ్, విష్ణు డిఫరెంట్, మనోజ్ డిఫరెంట్, నేను డిఫరెంట్, నా భార్య డిఫరెంట్. నా భార్య నెల్లూరు, తన స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలోని ఒక పాటలో ఒక వాక్యం, దేవుణ్ణి ఎదలో నింపుకొని తెలిపావు నువ్వే దేవుడు అని. మరి మీ ఎదలో తారకరాముణ్ణి నింపుకొని మీరు హనుమంతుడయ్యారా, నారాయణ్ణి నింపుకున్నారా? నా తల్లిదండ్రులు, మా నాన్నగారి పేరు నారాయణ స్వామి నాయుడు గారు, మా అమ్మ పేరు లక్ష్మమ్మ, నాకు నటుడిగా జన్మనిచ్చిన గురువుగారు దాసనారాయణరావు గారు, కాబట్టి నన్ను ప్రేమించిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అయితే ఇక్కడ ఎవరు ఈ ప్లేస్ అనేది? నా ఫస్ట్ నా తల్లిదండ్రులు, ఆ తర్వాత నటుడిగా నాకు జన్మ ప్రసాదించిన గురువుగారు, ఆ తర్వాత మా అన్నయ్య. అలానే నాగేశ్వరరావు గారు లేదనుకోవద్దు, నువ్వు అడిగిన ప్రశ్నకు వీళ్ళు. ఎస్ సార్. అలాగే ఈ సినిమాలో ఒక మంచి షాట్ చూసాం, వీణని మీరు అడ్జస్ట్ చేస్తున్నారు, మీకు సంగీతం పైన చాలా అభిరుచి ఉంది, ఆ ఇన్స్ట్రుమెంట్స్ పైన కూడా ఆ ఇష్టం, ఏమిటి క్యారెక్టర్లో ఇది ఎలా యూజ్ చేయబోతున్నారు? సినిమా చూడు, ఐటమ్ సాంగ్ లాగా ఉండదు అది. ఐటమ్ సాంగ్ ఇస్ డిఫరెంట్, అది ఆ రేంజ్ లో ఉంటుందో, ఈ పాట అలా ఉంది. కరెక్ట్,
అంత అందంగా చక్కగా అనిపించింది. దీనిలో ఒక క్లాసికల్ ఆ మూమెంట్ కూడా క్లాస్గా వీడు ఎలా సరస్వం ఆడాలనుకున్నాడు, ఆ సరస్వంలో కూడా ఒక కావ్యం ఉండాలి, ఆ సరస్వం ఏ విధంగా ఉంటే అసహ్యంగా ఎందుకు ఉండకూడదు, అలాగే సరస్వం ఆడాడు వాడు గాయత్రి పట్టిన ఒక విజయాన్ని సాధించినప్పుడు. ఈ పిక్చర్లో ఒక ప్రత్యేకత ఫైట్స్ అమ్మ, అంటే వయసు అని ఎందుకు పదం చెప్తున్నాడే, నా వయసు ఆల్మోస్ట్ అందరూ తెలిసిందే, యంగర్ జనరేషన్ చేసినట్టు మీరు చేయగలరా డాడి ఫైట్స్ అన్నాడు విష్ణు. అది కొంచెం బాగా చౌక్కు మనది మనసు. సినిమా కథ పరంగా ఫైట్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, సినిమా పరంగా లేకుండా నేను ఫైట్ చేయాలి ఇప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఫైట్ చేసి ప్రూవ్ చేసుకోవాలి, దురద నాకు లేదురా, ఆ సిచ్యువేషన్ ఫైట్ లేకుండా చేయండి ఒక సిచ్యువేషన్ అన్నాడు. నీకు అనవసరం, చేస్తాను, సిచ్యువేషన్కి సంబంధించింది చేస్తాను, నీ నచ్చకపోతే తీసేస్తాను. ఆ విధంగా వితౌట్ డూప్ ఫస్ట్ టైం చేశాను ఆఫ్టర్ 20-25 ఇయర్స్. ఇంకా పెయిన్ వేస్తాం. ఇటువంటి సాహసాలు కష్టం. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చేయాలని కసి తపన ఉంటుంది, అలా చేసేస్తుంటాను నేను. వీఆర్ ఎమోషనల్. ఓనైరేతో తమరంటే భయం నటిద్దామని. భయం నటిస్తావా? ఈ జనరేషన్కి పోటీ ఏ మాత్రం తగ్గకుండా. తప్పు మాట్లాడావు, ఎవరికి ఎవరూ పోటీ కాదు. నేను ఎప్పుడూ నువ్వు చెప్పిన పదాన్ని ఉచ్చరించను కూడా. ఎవరికి ఎవరు పోటీ, వాళ్లకు వాళ్లే పోటీ, నాకు నేనే పోటీ, నీకు నువ్వే పోటీ. నేను ఇతరులకు పోటీ పాలిటిక్స్లో చెప్పచ్చు, నేను ఎమ్మెల్యే అయితే నువ్వు ఎమ్మెల్యే అయితే, నేను ఎంపీ అయితే నువ్వు ఎంపీ అయితే, నిలబడినప్పుడు ఇతను పోటీ అయ్యాను. ఇండస్ట్రీలో నేను వాళ్ళకు పోటీ అండి అనే శబ్దాన్ని, అనే పదాన్ని, అనే అహంకారాన్ని, నేను నెంబర్ వన్, నా కలెక్షన్స్ ఇవి, ఇట్లాంటి డబ్బుకు డబ్బు, డబ్బుకు డబ్బు, జడగ్ర జనారి అని చెప్పాను. దీనిలో పుణ్యభూమి నా దేశం టైటిల్తో సినిమా తీశాను. అవును, ఇదే బ్యానర్లో జడగ్ర జనారే అని కొట్టుకుంటూ ఉంటాడు. అట్ట డబ్బాలు కొట్టుకోకూడదు, ప్రజలకు కూడా తెలుసు వాట్ ఫార్. ఓకే, ఈ సినిమా నీది 100 కోట్లు చేసింది, నాకు 10 కోట్లే చేసింది, నేనే నెంబర్ వన్, 100 కోట్లు ఇంకెవడో లేడు అని ఆ పక్కన 101 కోట్లు అంటాడు ఒకడు. ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత లాభం వస్తుంది నిర్మాతకు, కష్టపడిన నిర్మాతలకు అనేది నిజాలు చెప్పరు. చెప్పనండి, నిర్మాతను భార్యాబిడ్డల మీద ఒట్టేసి నేను పలానా సినిమా తీశాను, 100 కోట్లు కలెక్ట్ చేసింది, దానిలో నాకు 50 కోట్లు మిగిలింది అని చెప్పనండి ఎవడ నిర్మాతను ఒట్టేసి. పబ్లిక్ను మోసం చేయడం కానీ పబ్లిసిటీ ఏమో, పబ్లిసిటీ కూడా అవసరం. అందుకే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, నా సినిమా ప్రమోట్ చేయమంటున్నా, మాట్లాడుతున్నాను ప్లెయిన్గా, ఉన్నవి చెప్తున్నా. ఓ అదే ఎంత చేసేసి, ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, చాలా కాలం తర్వాత ఈ సినిమా చేస్తున్నాను, మంచి విజయాన్ని సాధించాలని నీ పెట్టిన డబ్బుతో పాటు ఇంట్రెస్టు, అసలు ఇంట్రెస్టు లాభం రావాలని కోరుకోవడంలో తప్పు లేదు, అది కోరుకుంటా. మీ ప్రకారంగా మనిషికి డబ్బు అనేది ఎంతవరకు అవసరం? అమ్మ, ఒక మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, మంచి బట్టలు వేసుకోవాలి, 10 మంది ఇంటికి వస్తే భోజనం పెట్టగల శక్తినివ్వాలి అనుకోవాలి తప్ప, కోట్లు 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 అంటారు, ఎక్కడివి ఆ కోట్లు? కష్టపడితే వచ్చినవే, మోసం చేస్తే వచ్చినవే. ఓకే, కోట్లు అన్నావు, కోట్లు అన్నావు, నువ్వు తినేది ఏంటి? 40 సంవత్సరాలకు ముందు నేను ఈ సినిమా ఇండస్ట్రీకి రాకముందు తినది ఇడ్లీ, దోశ, లేదా చద్దన్నం. ఇప్పుడు కూడా అదే దోశ, అదే ఇడ్లీ, అదే చట్నీ, అదే కారం చట్నీ, అదే వేరుశనగకాయల చట్నీ. బంగారుతో చట్నీ చేయం కదా, బట్ అవసరం. నా దగ్గర మినిమం 100 ఉన్నాయో 150 ఉన్నాయో సినిమాలు ల్యాక్ చేసినవి కోట్లు, ఇంగ్లీష్లో సూట్స్ అంటాం, అవే సంవత్సరానికి 1-2 సార్లు వేస్తున్నాను. ఓకే, అలాగే మానవుడు దానవుడు, మనసున్న మానవుడు, దీనికి మీరు ఇచ్చే డెఫినేషన్ ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. రోడ్లో యాక్సిడెంట్కి గురై ఒక స్త్రీ విలవిల్లాడుతుంటుంది, అలా చూస్తూ మనకెందుకు లేని ఒకటి వెళ్ళిపోతాడు.
రెండో వాడు విడుతూ అయ్యో పాపం అంటూ విడతాడు. మూడో వాడు దగ్గరికి వెళ్ళి ఆవిడను తీసుకొని హాస్పిటల్లో చేరుస్తాడు. మొదటివాడు మానవుడు, రెండోవాడు దానవుడు, మూడోవాడు మనసున్న మనిషి, గొప్పవాడు. సొసైటీలో ముగ్గురు ఉన్నారు. ఇది నేను ఎప్పుడూ చెప్పేది సినిమాలో, మన సినిమాలో క్లారిటీ ఎంత క్లారిటీ. అక్కడ యాక్సిడెంట్ అయింది ప్రజాస్వామ్యం, స్త్రీ ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతున్న రోజుల్లో కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మొదటి వాడి మీద ఉంది, రెండో వాడి మీద ఉంది, మూడో వాడి మీద ఉంది. బట్ ఎంతమంది పాటిస్తారు క్వశ్చన్ మార్క్. ఈ సినిమాలో చాలా సూపర్ డైలాగ్స్ ఉన్నాయని విన్నాము. మేబీ కాంట్రవర్సీని కూడా క్రియేట్ చేస్తాయేమో. అక్కడక్కడ పాలిటిక్స్, కాంట్రవర్సీ ఏం లేదు. ఉన్నదని చెప్పాను, కాంట్రవర్సీ ఎవరిని తిట్టను, ఏ వ్యక్తిని దూషించను. సొసైటీలో జరుగుతున్న దాన్ని, పేపర్లో వచ్చిన దాన్ని బట్టి కొన్ని చెప్పాను. ఏదో పలాని సబ్జెక్టు పలాంది, ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు చెప్పేవాళ్ళు. చదువుకోకపోయినా చదువుకున్నానని, భారతదేశ సార్వభౌమాధికారం అని చెప్పలేని వాళ్ళని. అర్థం కదా? అర్థమైంది. మన వాళ్ళు కూడా కొంతమంది, మన యూనిట్లో కూడా కొంతమంది ఉంటుంటారు. నేను పిలిచి టెస్ట్ చేస్తుంటాను, అరే భారతదేశ సార్వభౌమాధికారం అని చెప్పండి. అదే బాబా ఏమిడే, నాకు తెలియదండి, చదువుకోలేదండి. ఓకే, చదువుకున్నవాడని చెప్పాలిగా. అట్టటివి ఒకరిని కించిపరిచేది కాదు. సొసైటీలో జరుగుతున్నది, పేపర్లో వస్తున్న దాన్ని బట్టి చేస్తాం తప్ప, వై షుడ్ ఐ ఎందుకు ఎదుటి వాడిని ఎగతాళి చేయాలి, ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడాలి. పాలిటిక్స్ కాదుగా ఇది. అది దైవం వైపు ఇటు వస్తే, మీరు ఈ మధ్య అంటే ఇంతకుముందు ఎక్కువ సాయిబాబా సాయిబాబా అనేవారు, ఈ మధ్య పరమేశ్వరుడు అని కూడా అంటున్నారు. దీని గురించి కూడా అక్కడక్కడ వింటున్నాం. ఏంటి ఇంతకుముందు సాయిబాబా అని ఎక్కువ అనేవారు? ఎప్పుడూ షిరిడీ సాయినాథ్ అని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటానంటాను. ఒకసారి ఆ పరమేశ్వరుడు అనుకుంటూ ఉంటాను, అందరూ ఒకటే. ఆ షిరిడీ సాయినాథుడు ఈశ్వరుడు ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, అల్లా ఉన్నాడు అని చెబుతారు. కాబట్టి ఐ బిలీవ్ ఆల్ ది గాడ్స్. అలాగే బాబాను ప్రార్థిస్తాను. బాబా గుడి తిరుపతి దగ్గర కడుతున్నాం, కడుతున్నాను అనకూడదట. బాబా గుడి కడుతున్నాము. నువ్వు కూడా ఏదైనా చందా ఇస్తే 100 ఇచ్చినా తీసుకుంటాను, నీకు రసీట్ ఇస్తాను. ఆ బాబా చెప్పాడు, ఎవరిని అడిగి చందాలేసి గుడి కట్టమన్నారట. అలాగా అది 3.5 కోట్లు బడ్జెట్. భారతదేశంలోనే లేదు అటువంటి దేవాలయం కడుతున్నాను మన స్కూల్ దగ్గర. బొట్టును కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బుట్ట, నువ్వు కొంచెం అధిక ప్రసంగంలా ఉన్నావు అమ్మాయి. బొట్టంటే కుతూహలం కాదుగా, అర్థం. దేవుడు దండం పెడుతుంటాం, అక్కడ గంధం ఉంటే గంధం ఇలా పెడతాం, కొంతమంది ఎలా పెడతారు, కొంతమంది ఎలా పెడతారు. నేను గంధాన్ని అలా తీసుకొని అలా పెట్టుకున్నాను. ఒకసారి వంకర పోవచ్చు, అలా అయిపోతుంది. దీన్నే జీవితం ఉంటారు. అర్థంలో చూసి పూజను అర్థం తీసుకొని వచ్చి బొట్టు కరెక్ట్గా ఇలా పెట్టుకోగా. ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా, మరి ఇంటర్వ్యూకి వస్తే సరిగ్గా చూసుకొని బొట్టు తప్పులేదే. లేదు, నువ్వు అడిగా కూడా చెప్తున్నా, ఇదే జీవితం. ఒకరోజున బొట్టు చక్కగా వస్తుంది, ఒకరోజున వంకర పోయింది. ఇది రాసుకో డైరీలో. తప్పకుండా, ఇదే జీవితం. ఇదే జీవితం. ఒక మంచి వీడియో చూసాం సార్, ప్రాస్థెటిక్ మేకప్. ముంబై నుంచి ఆర్టిస్టులు వచ్చి మిమ్మల్ని అయ్యో అలా కూర్చోబెట్టి అలా అలా వేసేస్తూ ఉంటే ఇలా చూసాం, చాలా కొత్తగా ఉంది. మీరు అంత కేర్ తీసుకు? చాలా ఇబ్బంది పడ్డాను ఆ మేకప్కి. ఇక్కడే తీసాం, దాదాపు 4 గంటలు. ఆ ముక్కు ఒకటే శ్వాస వస్తూ ఉంటుంది. ఎంతసేపు ముక్కుతోనే పీల్చి గాలి వదలడం కంట్రోల్ చేసుకుంటున్నాను. అడుగుతున్నాను టైము, చెబుతున్నారు. చెవిలో మాత్రం కొంచెం గాలి వస్తుంది, భయపడిపోయాను. ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఒక 10 నిమిషాలు అన్నారు. అన్నాను, అంత గబగబ కట్ చేశారు. ఆ పృథ్వీ గెటప్, డ్యూయల్ రోలు, అదే పృథ్వీలాగానే నేను గెటప్ పోయాను. పృథ్వీ ఎలా ఉంటాడో అలాగే డబుల్ రోలా, అదే అర్థం కదా. మీరు కదా, వీరు కూడా డబుల్ రోలా అనుకున్నాను. ఓ ఓకే, ఈ షార్ట్ సీక్రెట్ అక్కడ ఉంది. ఇందాక అనసూయ క్యారెక్టర్ గురించి అలా టచ్ చేసి మళ్ళీ మనం వేరే దగ్గరికి వెళ్ళాం. తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది సినిమా చూడు. అందరి క్యారెక్టర్ నేను చెప్పేస్తే ఎట్లా,
రేపు ఆ అమ్మాయిని అడుగు క్యారెక్టర్ ఇంటర్వ్యూ తనే చెప్తుంది. మీ గెటప్ విషయానికి వచ్చేసరికి అవుట్లుక్ పరంగా చాలా కేర్ తీసుకున్నారు రెండు పాత్రలకి, కొంచెం ఏజ్ డిఫరెన్స్, అలాగే ఎవరు ప్లానింగ్ ఇది మెయిన్గా మీ లుక్ డైరెక్టర్? నేను విగ్స్ విషయాలకు వస్తే నేనే తీసుకుంటుంటాను. ఓకే సార్. నాకు ఈ గమ్ ఎలర్జీ అమ్మ, ప్రాస్టిక్ చేసినప్పుడు కానీ ఇంకోటి కానీ ఈ చూడు ఇక్కడ బ్లాక్ ఏర్పడింది. అవును, ఈ బ్లాక్ ఎలర్జీ వల్ల వచ్చింది. కష్టం. దీనిలో కొన్ని చెయ్యకూడనివి చేశాను. లెట్ అస్ సీ ద భగవంతుని ఆశీస్సులు, ఎవ్రీబడి బ్లెస్సింగ్స్. గాయత్రి అందరూ చూసి, గాయత్రి సినిమాను, గాయత్రి అంటే మామూలు విషయం కాదు, శక్తి స్వరూపిణి, అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల బోలపటమ్మ, అది పరాశక్తి. ఆ గాయత్రి మంత్రం జపిస్తేనే చాలు. కాబట్టి సినిమా గాయత్రి అంటేనే మీకు పుణ్యం వచ్చేస్తుంది. సినిమా చూడకపోయినా గాయత్రి సినిమా అంట కదా అనే శబ్దం అన్నం వెంటనే మీకు పుణ్యం వస్తుంది. కాబట్టి సినిమా చూస్తే ఇంకా పుణ్యం వస్తుంది. సినిమా విడిచూడండి, మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఈ బ్యానర్లో 65వ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, చాలా చాలా సంతోషం. భగవంతుని ఆశీస్సులు.